మరి కరోనా వ్యాధి గురించి భారతదేశం వెంట వారం రోజులు లాక్డౌన్ చేయడం జరిగింది. నిజంగా ఇప్పటిదాకా ఎన్నో ఇటువంటి బీమారి జుల్లే ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా వ్యాధిని తట్టుకోవాలంటే మరి భారతదేశంలో లాక్అవుట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలా? ఇప్పుడు దీనికి మందు ఏది ఉన్నదంటే మన ఇంటికాడ మనం ఉండుడే మందు తప్ప వేరే మందు లేదు. దయచేసి మనం ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండి మన ఇంటికాడ కూడా మనం కూడా పిల్లలకు పెద్దలకు జాగ్రత్త ఉంటూ ప్రభుత్వానికి పోలీస్కు డాక్టర్లకు సహకరించాలా? ఇలా అమెరికా చైనా ఇటలీ దేశంలో కుప్పలు కుప్పల మంది చనిపోతున్నారు, మరి మనందరం సహకరించాలా? మరి ఈరోజు ఏదైతే గత 10 రోజుల నుండి లాక్అవుట్తోని మా సొంత గ్రామం రియాడి గ్రామంలో ముఖ్యంగా బీదవారు ఎటువంటి భూములు లేక ఈ బిచ్చగాళ్ళు వడ్డేవాళ్ళు కులం వాళ్ళని ఆదుకోవాలా, వాళ్ళకేదో మా తోచిన కాడికి సహాయం చేయాలని చెప్పి వారికి ఒక 13 రకాల నిత్యావసర సరుకుల్ని తెచ్చి ఈరోజు ఒక 40-50 కుటుంబంలోకి ఇవ్వడం జరిగింది. మరి మన అందరు ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ ఇళ్లలో ఉండాలా? మరి ముఖ్యంగా ఇటువంటి కష్టకాలంలో కూడా బీదవారికి మనందరం సహకారం అందించాలా. ప్రతి ఒక్కరూ ఓల లేవలాళ్ళు పప్పు దినుసులు బియ్యము ఇంకా ఏది మన ఇంట్లో ఏది ఉంటే అది పక్క వారికి ఉపవాసం ఉండకుండా వారు ఉపవాసం ఉంటే ఎంతో మనకు కూడా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎవరు ఉపవాసం ఉండకుండా మనకు అన్ని తీర ఇచ్చిన వాళ్ళందరూ ఎదుటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.